మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు మనము ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పైన మంత్లీ రిటర్న్స్ వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశం డిస్కస్ చేయబోతున్నాము అదేంటంటే మామూలుగా మనం ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఆ ల్యాండ్ మేము లీజ్ తీసుకొని మీకు మంత్లీ రిటర్న్స్ ఇస్తున్నాము ఒక అపార్ట్మెంట్ విల్లా ఇల్లు ఎట్లా రెంట్స్ వస్తాయో అత మీకు ఓపెన్ ప్లాట్ మీద ఫస్ట్ టైం రెంట్ లీజ్ అగ్రిమెంట్ తీసుకుని ఇవ్వడం జరుగుతుంది అదేంటంటే మా ప్రాజెక్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ లో టెన్ పర్సెంట్ ఆఫ్ ద లైన్ అంటే ఫిఫ్టీ ఏకర్స్ మటుకు ఈ స్కీమ్ లో అమ్ముతున్నాం ఏంటంటే ఈ మంత్లీ లీజ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీకు మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుంట భూమి తీసుకుంటే మీరు మన స్క్వేర్ యాార్డ్ మన ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక గుంట భూమి మీరు తీసుకుంటే మినిమం సైజ్ వన్ గుంట నుంచి టూ గుంట త్రీ గుంటాస్ ఫోర్ గుంటాస్ ఫైవ్ గుంటాస్ అప్ టు టెన్ ట్వంటీ గుంటాస్ వన్ ఎకర్ వరకు ఉంది ఈ వన్ గుంట మీరు తీసుకుంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్క్వేర్ యాడ్ చొప్పున మీకు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అవుతుంది సో మీకు ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మంత్ నుంచి మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అవుతుంది అండ్ మీ ల్యాండ్ లీజ్ తీసుకున్నందుకు గాను అంటే మంత్లీ రెంటల్ లాగా ఎవ్రీ మంత్ గుంటకి ఫోర్ థౌజండ్ రూపీస్ రిటర్న్ ఇస్తాం అంటే మీరు ఎన్ని గుంటల భూమి తీసుకుంటే అన్ని వేలు రిటర్న్స్ వస్తాయి అన్నమాట అంటే నాలుగు లక్షల ఇరవై వేలతో గుంట భూమి ఉన్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు మంత్లీ రెంటల్ లాగా వస్తుంది అనమాట లీజ్ ఇన్కమ్ అట్లా టూ గుంటాస్ కొన్న వాళ్ళకి ఎయిట్ థౌసండ్ త్రీ గుంటాస్ కి ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ గుంటాస్ కి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ గుంటాస్ ల్యాండ్ కొన్న వాళ్ళకు రీషేజ్ చేసిన తర్వాత మీకు మంత్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఇంటర్ జరుగుతుంది అయితే ఇది ఎందుకు ఇట్లా ఇస్తున్నామంటే యాక్చువల్ గా మేము తీసుకునే ల్యాండ్ లో మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఆ ఎక్స్క్లూజివ్ ల్యాండ్ లో మేము ఎయిట్ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటున్నాము దాని వచ్చే ఏదైతే కమర్షియల్ క్రాప్స్ ఉంటాయో దానివల్ల మాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఈ ల్యాండ్ లీజ్ తీసుకున్నందుకు ఇన్వెస్టర్స్ కి అంటే మేము రెంట్ ఇస్తున్నాము వాళ్ళకి డ్యూయల్ బెనిఫిట్ ఏంటంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అండ్ దీనివల్ల వచ్చే లీజ్ ఇన్కమ్ వస్తుంది ఇది కాకుండా అందులో మనం కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాము అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గుంటకి పది మొక్కలు వేస్తున్నాము అందులో ఫైవ్ ఫైవ్ ప్లాంట్స్ శ్రీగంధం వేస్తున్నాము అంటే మీరు ఒక ఒక శ్రీగంధం మొక్క రిటర్న్స్ తీసుకుంటే ప్రస్తుతం పర్ కేజీ టెన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఉందండి మీరు ఈ ఫైవ్ ప్లాంట్స్ మీద మనం ఒక పన్నెండు మేము ప్రొడక్ట్ చేసిన తర్వాత మీకు అమ్మితే ఒక్కొక్క మొక్కకి మనం థర్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యావరేజ్ గా అంటే కిలో ఇప్పుడున్న రేట్ వేసుకున్నా పదివేల రూపాయలు వేసుకున్నా ముప్పై కిలోలకి ఇంటూ పదివేల రూపాయలు చొప్పున సుమారు మూడు లక్షల రూపాయలు వస్తుంది అట్లా మీకు ఐదు మొక్కల పైన పదిహేను లక్షల రిటర్న్స్ వస్తుంది ఒక్క గుంటకి దాంట్లో సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్టర్ కి ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలు పెంచిన మా కంపెనీకి ఇన్వెస్టర్ అనమాట మొక్కలు పెంచి కట్ చేసేంత వరకు మాదే బాధ్యత మేము జీరో మెయింటెనెన్స్ ఏం తీసుకోము ఈ విధంగా మీకు సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ ల్యాక్స్ ఓన్లీ మొక్కలు మీద రిటర్న్స్ వస్తాయి అంటే మీరు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ తో ఒక గుంట భూమి తీసుకుంటే మీకు మంత్లీ ఫోర్ థౌసండ్ రిటర్న్స్ వస్తున్నాయి అంటే మంత్లీ ఫోర్ థౌసండ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఇంటూ ఎయిట్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం మీకు మీ ల్యాండ్ మీకు అప్రిషియేషన్ అవుతుంది దాంట్లో మొక్కల మీద రిటర్న్స్ వస్తున్నాయి అంటే మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ మంత్లీ రిటర్న్స్ అనేది మంచి రెస్పాన్స్ ఉందండి ఎందుకంటే ఓన్లీ ఫిఫ్టీ ఏకర్సే కాబట్టి లిమిటెడ్ ప్లాట్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఓన్లీ ఫిఫ్టీ ఏకర్స్ మాత్రమే ఉంది కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది సో మేము ఎక్స్పెక్టేషన్ ఈ మంత్ ఎండింగ్ కల్లా మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అనుకుంటున్నాము సో మీరైనా హరిగా డేషన్ తీసుకోండి ఒకసారి సైట్ విజిట్ చేయండి మన ప్రాజెక్ట్ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి త్రీ నైన్ అండి త్రీ ట్రిపుల్ నైన్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ అంటే ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ గుంట అనమాట అయితే చాలామంది కస్టమర్స్ ఓకే మేము ఇమీడియట్గా డబ్బులు పే చేస్తే మాకు ఏం వస్తుంది ఏం తగ్గిస్తానని అడుగుతున్నారు కాబట్టి మేము దాన్ని మూడు ఆప్షన్స్ పెట్టాము పేమెంట్ టర్మ్ బట్టి ఇప్పుడు యాక్చువల్ అయితే వన్ ల్యాక్ పేమెంట్ చేసి బుకింగ్ చేసుకొని మీకు సిక్స్టీ డేస్ లోపల పేమెంట్ చేసి రీషేంజ్ చేయించుకుంటే త్రీ త్రిబుల్ నైన్ ప్రైస్ అండి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ రూపీస్ ప్లాట్ కాస్ట్ ఇదే కస్టమరు ఒకవేళ ఫార్ సిక్స్టీ డేస్ బదులు ఫార్టీ ఫైవ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో పేమెంట్ చేస్తే వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైజు త్రీ సెవెన్ ఫోర్ నైన్ పర్ స్క్వేర్ యార్డ్ అదే అదే కస్టమర్ కనుక స్పాట్ ఇమీడియట్ పేమెంట్ చేస్తే వన్ వీక్ టు టెన్ డేస్ లోపల కనుక మొత్తం అమౌంట్ పే చేస్తే ఆ కస్టమర్కి మనం ఇస్తున్న ప్రైజు త్రీ ఫోర్ డబల్ నైన్ అంటే ప్యూర్లీ పేమెంట్ అవన్నీ బట్టి ఉంటుంది మామూలుగా అయితే త్రీ త్రిబుల్ నైన్ ముందు ఇమీడియట్గా పేమెంట్ చేస్తే త్రీ సెవెన్ ఫోర్ నైన్ అండ్ త్రీ ఫోర్ డబల్ నైన్ ప్రైస్కి వస్తుంది అండ్ మనకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఈఎంఐలో తీసుకుంటే ఫోర్ ఫోర్ డబల్ నైన్ అండి అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పడుతుంది మీకు సో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది బయట రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరు కూడా ఈఎంఐలో ప్లాట్లు అమ్మట్లేదు ఎందుకంటే ఈ వితిన్ మీ ఈఎంఐ కట్టడానికి త్రీ ఇయర్స్ పడుతుంది త్రీ ఇయర్స్ లోపల ల్యాండ్ కాస్ట్లు అన్నీ ఆల్మోస్ట్ డబల్ అవుతున్నాయి సో మనం ఇక్కడ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్స్టాల్మెంట్లు అవ్వడం అమ్మడం అనేది ఎవరికి కుదరదు సో మాది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత పార్ట్ ఇన్సూరెన్స్ ఏజ్లో మనం ఈఎంఐ సిస్టమ్ ఇస్తున్నాం మేము కూడా ఈ ఫ్యూచర్లో ఈఎంఐ సిస్టమ్ ఇవ్వలేము సో ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి మోర్ ఓవర్ ఇప్పుడు మీకు స్కర్ట్స్ అనే ఫీలింగ్ అనిపించచ్చు కానీ ఒకప్పటి హైదరాబాద్ చుట్టుపక్కల స్కర్ట్స్ అన్ని ఈ రోజు సిటీలో కలిసిపోయాయండి అండ్ మనం ఇది వరకు ఉన్న మెట్రో సిటీస్ లెక్క చూసుకుంటే లైక్ ముంబై ఢిల్లీ చెన్నై కలకటా బెంగళూరు లాంటి సిటీస్ చూసుకుంటే మోర్ దెన్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ సిటీ ఎక్స్పాన్షన్ అయింది వేరీ హైదరాబాద్ ఇంకా డెబ్బై ఎనభై వంద కిలోమీటర్ లోపలే ఉంది సో చుట్టుపక్కల ఇంకా రాబోయే ఐదేళ్లలో పదేళ్లలో హైదరాబాద్ విస్తీర్ణం టూ ఫిఫ్టీ త్రీ హండ్రీ కిలోమీటర్స్ పెరిగే అవకాశం ఉందని ట్వంటీ థర్టీ మాస్టర్ ప్లాన్ లో చెప్తున్నారు అంటే ఇవాళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా చేయకపోయినా హైదరాబాద్ అనేది వెస్ట్ సైడ్ జహీరాబాద్ లో టచ్ అవుతుందండి అండి దానికంటే మనం జహీరాబాద్కి యాభై కిలోమీటర్ల ముందే ఉన్నాం మనము సదాశివపేట ఆరూర్లో కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకప్పుడు ఢిల్లీ దగ్గర నోయిడా ప్రపోజ్ అయినప్పుడు కూడా చాలా మంది కట్ అన్నారు ఈ రోజు పదిహేను సంవత్సరాల తర్వాత దాని వాల్యూ మొత్తం ఒక న్యూఢిల్లీ ఎన్సీఆర్ అయింది ఒకప్పుడు రాజపట్ల కూడా ఏం లేదు ఒకప్పుడు గచ్చివూడి నానక్రామ్ కూడా ఏం లేదు అన్ని ఔట్స్కట్సే దగ్గర కూడా పోచారం ఇన్ఫోసిస్ వచ్చినప్పుడు అందరు ఔట్స్ కట్ అన్నారు ఈ రోజు అదంతా పెద్ద ఫుల్ రేట్లు పెరిగిపోయినాయి ప్రతి ఔట్కర్ రేట్లు పెరుగుతున్నాయండి మీరు ఇవాళ నేను నిర్లక్ష్యం చేయకండి ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇంకా కింద ఉన్న నెంబర్ లో కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఆయన ఇంకొకటి ఉంది ఒకవేళ మీరు ఇది పెరిగే అవకాశం ఉందా లేదని అనుమానం ఉంటే మనం కంపెనీ నుంచి బైబ్యాక్ గ్యారంటీ ఇస్తున్నాము అంటే మీరు ఇవాళ ల్యాండ్ కొన్ని రీచేంజ్ చేసుకున్న తర్వాత మీకు వన్ ఇయర్ టైం ఇస్తాము వన్ ఇయర్ లోపల మీరు ఎప్పుడైనా వచ్చి బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు ప్రెజర్ ఏం లేదు రిమీడేట్ చేయాలని రీచేంజ్ అయినప్పటి నుంచి వన్ ఇయర్ దాకా మీరు ఆలోచించుకుని మీకు ఒకరు వద్దనుకుంటే బై బ్యాక్ గ్యారంటీ అగ్రిమెంట్ ఇస్తాము ఎయిట్ ఇయర్స్ లో మీకు డబుల్ అమౌంట్ ఇచ్చి మేమే తీసుకుంటాము సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీకు ఒకవైపు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది రెండో వైపు మీకు ల్యాండ్ మీద మంత్లీ రిటర్న్స్ వస్తున్నాయి ఆ అమౌంట్ మీకు ఎయిట్ ఇయర్స్ లో మీ డబ్బులు మీకు వచ్చేస్తున్నాయి దాంట్లో మీకు ప్లాంటేషన్ చేయడం వల్ల కమర్షియల్ ప్లాంట్స్ మీకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి అట్ ద సేమ్ టైం మీకు బై బ్యాక్ గ్యారెంటీ ఇస్తున్నాము సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆప్షన్ అండ్ మంచి ప్రైమ్ లొకాలిటీ ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి మనకి ప్రాజెక్ట్ ఎక్కడుందంటే ఉందంటే ఈ మన వెస్ట్ హైదరాబాద్ గా చెప్పబడే ముంబై హైవే పైన ఐఐటి కంది సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట అండ్ ఆరూరు ఉంటుంది ఆరూరు నుంచి లెఫ్ట్ కెల్తే మాకు మూడు విలేజ్ల మధ్య అనమాట ఇది ఒకటేమో తుమ్మలపల్లి బిల్కల్ అండ్ పట్లూరు విలేజ్ మధ్యలో మూడు విలేజ్ల మధ్యలో మూడు విలేజ్ కానుకొని మన సైట్ ఉంటుంది మొత్తం ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్టు దీంట్లో మనం ట్వంటీ ఎకర్స్ రిసార్ట్ కడుతున్నాము కమర్షియల్ రిసార్ట్ సో ఈ రిసార్ట్ వల్ల కూడా మీకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అవుతుంది అండ్ ఈ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు ముంబై హైవే పైన మీకు తెలుసు గీతం యూనివర్సిటీ ఐఐటి కంది మీకు ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ పాశ్వ మైలారం ఎద్దు షుగర్ ఫ్యాక్టరీస్ కింగ్ ఫిషర్ బడ్వైజర్ చాలా లిక్కర్ కంపెనీస్ ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ పెండార్ ఫ్యాక్టరీ ఉంది అండ్ ఇంకో ముందుకెళ్తే మీకు జహీరాబాద్ లో మహీంద్రా ట్రాక్టర్స్ ఫ్యాక్టరీ ఉంది ఓక్సెల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఆల్మోస్ట్ ఆ రోడ్డు పైన అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి చాలా మటుకు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది అండ్ ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ అయిన నిమ్స్ కూడా అక్కడే వచ్చింది ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్ మీకు సదాశివ్పేట్ దాటినాక సదాశిపేట్ టు బుదేరకి ముంబై రైట్ సైడ్ మొత్తం మూడు మండలాలలో పద్నాలుగు వేల ఎకరాలలో సెంట్రల్ గవర్నమెంట్ నిమ్స్ ప్రపోజ్ చేసింది అక్కడ సుమారు పదివేల ఎకరాలతో ల్యాండ్ అక్వైర్ చేసింది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నలభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో రెండు వేల ముప్పై కల్లా ఒక రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో అది స్టార్ట్ అయింది సో అక్కడ మీకు ఫ్యూచర్ మొత్తం డెవలప్మెంట్ ఉంది ఒకప్పుడు మన ఔట్స్కర్ట్స్ అనుకున్న అన్ని ల్యాండ్స్ కూడా ఇప్పుడు సిటీలో కలిసిపోయినాయి ఇక్కడ ఏంటంటే మీకు ఒకసారి సైట్ విజిట్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది ఈ సైట్ ఎట్లా డెవలప్మెంట్ చేశారు ఎంత మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు ఏంటి ఒక ఐడియా వస్తుంది మీకు అన్ని అర్థమై నచ్చితేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు సెక్యూరిటీ ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నాము హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ పైన మీకు రెండు లీజ్ అగ్రిమెంట్స్ ఇస్తున్నాము ఒకటేమో ట్వెల్వ్ ఇయర్స్ కి ప్లాంటేషన్ మేమే మెయింటైన్ చేస్తాము వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ అగ్రిమెంట్ తీసుకుంటాము రెండోది ఏంటంటే ఎయిట్ ఇయర్స్ కి మీకు ఎవ్రీ మంత్ ఫోర్ థౌసండ్ రూపీస్ చొప్పున ఒక గుంట భూమికి లీజ్ ఇన్కమ్ ఇస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ ప్లస్ దాంతో సెక్యూరిటీ కింద పోస్ట్ డేట్ చెక్స్ ఇస్తున్నాము నెలకి నాలుగు వేల చొప్పున సంవత్సరానికి నలభై ఎనిమిది వేలకు చెక్కు చొప్పున ఎనిమిది సంవత్సరాలకు ఎనిమిది చెక్కులు షూరిటీ కింద ఇస్తున్నాము ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఇక్కడ మాకేం డబ్బులు డిపాజిట్ చేయట్లేదు మీరు ల్యాండ్ కొంటున్నారు మీరు ఎంత డబ్బులు కడుతున్నా అంత ఈక్వల్ ల్యాండ్ మీకు మీకు రీషేజ్ చేస్తున్నాము ఆ ల్యాండ్ మేము లీజ్ తీసుకుని మేము టూ టైప్ ఆఫ్ క్రాప్స్ వేస్తున్నాము ఒకటేమో లాంగ్ టర్మ్ కమర్షియల్ క్రాప్స్ శ్రీగంధం ప్లాంట్స్ రెండవది మిడ్ టర్మ్ ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ లీవ్స్ దాని మీద మాకు వచ్చే ఇన్కమ్ మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటాము మీకు ఎవ్రీ మంత్ లీజ్ ఇన్కమ్ లాగిస్తున్నాము ఒకసారి సైట్ విజిట్ చేయండి మా ఆఫీస్ రండి మీకు నచ్చితే ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకున్నాక ఇదివరకు మేము ఇచ్చిన ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో మోర్ దాన్ థర్టీ ఏకర్స్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఏకర్స్ థర్టీ ఏకర్స్ అవుట్ అండ్ రిజిస్టర్డ్ అండ్ టూ మంత్స్ నుంచి మనం చాలా మంది కస్టమర్స్ కి రిటర్న్స్ కూడా ఇస్తున్నాము ఎవ్రీ వన్ హ్యాపీ నాకు తెలిసి ఈ వారం పది రోజులలో పదిహేను రోజులలో ఈ సైట్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి చూడండి నచ్చితే అర్థమైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి